ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది జే చెన్నయ్య. ఆర్టీసీ కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మె ఈరోజు మూడవ రోజు కూడా కొనసాగుతోంది. ఆర్టీసీపై ముఖ్యమంత్రి ఈ మధ్యాహ్నం 3 గంటలకు మంత్రులు, ఉన్నత స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా మహర్నవమి పండుగను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. దసరా తర్వాత కామారెడ్డి జిల్లాలో ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణ మీదుగా ఛత్తీస్గఢ్ నుంచి కోస్తా కర్ణాటక వరకు ఉపరితలావర్తనం కొనసాగుతోంది. తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన డిమాండ్తో రాష్ట వ్యాప్తంగా ఆర్టీసీ కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మె కొనసాగుతోంది. ఈరోజు మూడో రోజు కూడా ఉద్యోగులు విధులకు హాజరు కాలేదు. సమ్మె నుంచి వెనక్కి తగ్గేది లేదని, పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని ఆర్టీసీ సంఘాలు స్పష్టం చేశాయి. సమ్మె సంపూర్ణంగా జరుగుతున్నదని, ఆర్టీసీని ప్రభుత్వ పరం చేసే వరకు సమ్మె ఆగదని జేఏసీ తెలిపింది. ఈ ఉదయం హైదరాబాద్ గన్పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులర్పించేందుకు వచ్చిన ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వత్థామరెడ్డి సహా జేఏసీ నాయకులు రాజిరెడ్డి, వెయ్యి రావు తదితరులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ, అమరుల త్యాగాల వల్ల ముఖ్యమంత్రి అయిన చంద్రశేఖరరావు ప్రస్తుతం అమరులకు నివాళులర్పించేందుకు అరెస్టు చేయడం విచిత్రంగా ఉందని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్టీసీ సమ్మెను విరమించే ప్రసక్తే లేదని, భవిష్యత్తు కార్యాచరణను వెల్లడిస్తామని చెప్పారు. సమ్మె కొనసాగుతుండటంతో తాత్కాలిక సిబ్బందితో అధికారులు ఆర్టీసీ అద్దె బస్సులను నడిపిస్తున్నారు. ఇదిలా ఉండగా ఆర్టీసీని విలీనం చేసేందుకు ప్రభుత్వం సస్యమిరా అంటోంది. మరోవైపు ఆర్టీసీ చరిత్రలో ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నట్లు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు నిన్న ప్రకటించారు. సంస్థను లాభాల్లోకి తెచ్చేందుకు, ఆర్టీసీ మనుగడను కొనసాగించేందుకు కొన్ని చర్యలు తప్పవని అన్నారు. సంఘాల బ్లాక్మెయిలింగ్ రాజకీయాలకు ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ తలవంచదని ముఖ్యమంత్రి అన్నారు. తక్షణ చర్యగా 2,500 బస్సులను అద్దె ప్రాతిపదికన తీసుకుని నడపాలని ఆదేశించారు. రాష్ట్రంలో 4,114 ప్రైవేటు బస్సులు ఉన్నాయని, వాటిని స్టేజ్ క్యారియర్లుగా చేస్తే వాళ్లు కూడా ఆర్టీసీ పరిధిలోకి వస్తారని చెప్పారు. దీనికోసం వాటి యజమానులతో ఆర్టీసీ రవాణా అధికారులు చర్చలు ప్రారంభిస్తారని వెల్లడించారు. ఆర్టీసీ సమ్మె తదనంతర పరిణామాలపై ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఈ మధ్యాహ్నం 3 గంటలకు మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో సునీల్ శర్మ నివేదికపై చర్చించడంతో పాటు ఆర్టీసీ అద్దె బస్సులు, రూట్ల ప్రైవేటీకరణ తదితర అంశాలను పరిశీలించే అవకాశం ఉంది. గన్పార్కు దగ్గర శాంతియుతంగా నిరసన తెలిపిన ఆర్టీసీ యూనియన్ నేతలను అరెస్టు చేయడాన్ని బీజేపీ ఖండించింది. హైదరాబాద్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఆర్టీసీ కార్మికుల ఆందోళనకు తమ పార్టీ పూర్తి మద్దతిస్తుందని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యకుడు డాక్టర్ లక్ష్మణ్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు పలు అంశాలపై యూటర్న్ తీసుకున్నారని, ఆర్టీసీ కార్మికులకిచ్చిన వాగ్దానంపై కూడా యూటర్న్ తీసుకున్నారని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై రాష్ట ప్రభుత్వం దుందుడుకు నిర్ణయాలు తీసుకుంటోందని బీజేపీ రాష్ట శాఖ తప్పుపట్టింది. పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణసాగర్రావు ఒక ప్రకటనలో ఈ విషయం పేర్కొంటూ, ప్రజా సమస్యలపై ముఖ్యమంత్రి మనోగతం ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వ నిర్ణయంతో తెలిసి వచ్చిందని అన్నారు. ప్రజానాయకుడిగా, ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని నడిపే వ్యక్తిగా తనను తాను భావించడం లేదని ముఖ్యమంత్రిని తప్పుపట్టారు. సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు అండగా ఉండి కార్మికుల డిమాండ్లు నెరవేరేంతవరకు పోరాటం చేయనున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈరోజు ఒక ప్రకటనలో ఈ విషయం తెలియజేస్తూ, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బస్ డిపోల వద్ద కార్మికులకు పార్టీ నాయకులు సంఘీభావం ప్రకటిస్తారని చెప్పారు. ప్రభుత్వం కార్మికుల సమస్యలు తీర్చి రవాణా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గతంలో శాసనసభలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రెవెన్యూ ఉద్యోగులను కుక్కతో పోల్చారని అంటూ, ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు ధైర్యంగా ప్రజాస్వామ్య పద్దతిలో పోరాటం చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. ఆర్టీసీ ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ముఖ్యమంత్రి చేసిన ప్రకటనను ఖండిస్తున్నట్లు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఆర్టీసీని ప్రైవేటు పరం చేసేందుకు జరుగుతున్న కుట్రగా ఆయన అభివర్ణించారు. సమ్మె చేస్తున్న కార్మికులతో చర్చలు జరిపి సమస్యకు సానుకూల పరిష్కారం కనుగొనడం ప్రభుత్వ బాధ్యత అని ఆయన అన్నారు. సమ్మె నోటీసు ఇచ్చి పోరాటం చేస్తున్న కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగిస్తామని ముఖ్యమంత్రి మాట్లాడటం దారుణమని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.
ఆర్టీసీ కార్మిక నాయకుల అరెస్టును తెలంగాణ టీడీపీ అధ్యకుడు ఎల్ రమణ ఖండించారు. ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించుకోవాలని ఒక ప్రకటనలో రమణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ఆర్టీసీ ఐకాస సమ్మె నేపథ్యంలో ఖమ్మం డిపో వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థానిక మేయర్ పాపలాల్ వాహనాన్ని కార్మికులు అడ్డుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ నిలదీశారు. మేయర్ వాహనం ముందుకెళ్లకుండా అడ్డుపడ్డారు. పరిస్థితిని అదుపు తెచ్చేందుకు పోలీసులు ప్రయత్నించారు. పోలీసులు ఆర్టీసీ కార్మికుల మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ బిశ్వభూషణ్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా ఈరోజు మహర్నవమి పండుగను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అమ్మవారి ఆలయాల్లో విశేష పూజలు నిర్వహిస్తున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై గల దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో అమ్మవారు ఈరోజు మహిషాసుర మర్దినిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. శక్తిపీఠమైన అలంపురం జోగులాంబ దేవాలయం, శ్రీశైలం శ్రీకాళహస్తి ఆలయాల్లోనూ అమ్మవారికి విశేష పూజలు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని అమ్మవారిని దర్శించుకుంటున్నారు. భద్రాచలం సీతారామచంద్ర స్వామివారి ఆలయంలోనూ దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ఈరోజు 8వ రోజు ఉదయం శ్రీవారు ఉభయ దేవేళ్లతో కలిసి మహారథంపై ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. ఈ అపురూప ఘట్టాన్ని తెలకించేందుకు వేలాది మంది భక్తులు దేశం నలుమూల నుంచి తరలివచ్చారు. సాంస్కృతిక కార్యక్రమాల నడుమ గోవింద నామస్మరణతో తిరుమల వీధుల్లో భక్తులు కిక్కిరిసిపోయారు. ఈరోజు రాత్రికి స్వామివారు అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. ధాన్యం సేకరణకు కామారెడ్డి జిల్లా యంత్రాంగం సిద్దమవుతోంది. రేపు దసరా పండుగ తర్వాత జిల్లాలో వరికోతలు ప్రారంభం కానుండటంతో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేందుకు జిల్లా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వం తొలిసారిగా ధాన్యం సేకరణకు ధరణి వెబ్సైట్ను సహాయం తీసుకుంటోంది. పంటల సమగ్ర సాగు సర్వే సమయంలో ఏఈఓలు నమోదు చేసిన వివరాల ఆధారంగానే కొనుగోలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఖరీఫ్ సీజన్లో అత్యధిక విస్తీర్ణంలో రైతులు వరినాట్లు వేయటంతో పెద్ద ఎత్తున దిగుబడులు రానున్నాయని మా నిజామాబాద్ ప్రతినిధి కొరకండ్ల రామగిరి శర్మ తెలియజేస్తున్నారు. తెలంగాణ మీదుగా ఛత్తీస్గఢ్ నుంచి కోస్తా కర్ణాటక వరకు 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఒరిస్సాపై మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, వీటి ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు రేపు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడుతుందని, కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కురుస్తాయని వాతావరణ అధికారులు తెలిపారు. రేపు అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని పేర్కొన్నారు. నెల రోజులకు పైగా ఆలస్యంగా ఈ నెల 10 నుంచి నైరుతి రుతుపవనాల తీవ్రగమనం ప్రారంభమయ్యే అవకాశం ఉన్నదని భారత వాతావరణ విభాగం ఐఎండీ ఆదివారం వెల్లడించింది. అత్యంత ఆలస్యంగా రుతుపవనాలు తీవ్రగమించడం ఇదే తొలిసారి అని పేర్కొన్నది. ఈ ఏడాది రుతుపవనాల సీజన్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. దీర్ఘకాలిక సగటులో 110% వర్షపాతం కురిసింది. అక్టోబర్ 4 నాటికి రాజస్థాన్లో యాంటీ సైక్లోనిక్ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్టోబర్ 10 మొదలై వాయువ్య భారతం నుంచి రుతుపవనాల తీవ్రగమనం ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఐఎండీ వివరించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ఆర్టీసీ కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మె ఈరోజు 3వ రోజు కూడా కొనసాగుతోంది. ఆర్టీసీపై ముఖ్యమంత్రి ఈ మధ్యాహ్నం 3 గంటలకు మంత్రులు ఉన్నత స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా మహర్నవమి పండుగను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. దసరా తర్వాత కామారెడ్డి జిల్లాలో ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణ మీదుగా ఛత్తీస్గఢ్ నుంచి కోస్తా కర్ణాటక వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.